మోటా మహారాజ్ బాబా శ్రీ మోటా మహారాజ్గా సిద్ధ పురుషుడిగా ప్రఖ్యాతి చెందిన వారి అసలు పేరు చునీలాల్ ఆత్మారామ్ భవసాగర్ ఆయన సెప్టెంబర్ నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిన వెనుకటి బరోడా రాష్ట్రంలోని సబలిపటంలో జన్మించారు వారి తల్లిదండ్రులు గుడ్డలకు రంగు వేసి జీవనం గడుపుకునేవారు బరోడా కళాశాలలో ఒక సంవత్సరం చదివి తరువాత పేదరికంలో మగ్గుతున్న కుటుంబానికి సహకరించడానికి చదువు మానుకున్నాడు కొద్ది సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మిక జీవనం వైపునకు ఆకర్షించబడి పదిహేను సంవత్సరాలలో ఆత్మజ్ఞానం పొందిన ఆయన జీవితం ఒక విచిత్ర గాథ ఈయన గుజరాత్ రాష్ట్రంలోని నడియాద్ పట్టణంలో నివసిస్తుండగా ఒక సాధువు ఆ ఊరి వెలుపల బస చేసి నిరంతరం చునీలాల్ భగత్ను పిలవండి అని అదే పనిగా కేకలేస్తున్నారు ఆ సంగతి అతనికి బంధు ఒకరు చెప్పిన ఆయనతో నాకేం పని నేనెందుకు వెళ్ళాలి అని తాత్సారం చేశాడు చునీలాల్ అయినా రెండు మూడు రోజుల తర్వాత తనను తనను పిలుస్తున్న కారణమేమో తెలుసుకోవడానికి అతడు ఆ సాధువు వద్దకు వెళ్ళాడు ఆ సాధువు అతన్ని కూర్చోబెట్టి నా గురువు సాయి కేడ నివాసి అయిన శ్రీ తునీవాలే దాదా నిన్ను తీసుకురమ్మని నన్ను పంపారు నీవు నాతో వచ్చెయ్యి అంటూ గాలిలో నుంచి సృష్టించిన మిఠాయిలు అతని చేత తినిపించాడు క్షణకాలం అటువంటి శక్తులు తనకు లభిస్తే బాగుండునని చునీలాల్ తలచాడు కానీ తర్వాత ఆలోచించుకుని ఆ సాధువు వెంట వెళ్ళక తిరిగి ఇల్లు చేరాడు కొన్ని నెలల తర్వాత వేరొక ఊరు వెళ్ళడానికి రైలెక్కనున చునీలాల్కు ప్లాట్ఫారం మీద ఆ వెనుకటి సాధువే కనిపించాడు ఆయన పేరు బాలయోగి ఒకసారి ఈ చునీలాల్ కరాచీలోని సముద్ర తీరానికి నడుస్తున్నాడు అకస్మాత్తుగా శ్రీ షిర్డి సాయినాథుడు అతడి ఎదుట నిలిచి అతన్ని సముద్రంలోకి నడవమని ఆదేశించారు అతడు తల మునిగే వరకు అలానే నడిచాడు ఆ తర్వాత ఏమైనది అతను మాట్లాడలేదు తిరిగి బాహ్య స్మృతి కలిగేసరికి అతడు సముద్రం ఒడ్డున ఉన్నాడు అతడి బాహ్య స్మృతి లేని స్థితిలో అతడు చాలాసేపు ఉన్నాడన్నమాట తరువాత ఒక బక్రీద్ పండుగ నాడు ముస్లింలతో కలిసి నమాజ్ చేయాలన్న సంకల్పం చునీలాల్కు కలిగింది అతని దోవతి టోపీ చూచి ముస్లిములు అతన్ని తన్ని తరిమేస్తారని బంధువులు హెచ్చరించినా వినకుండా అతడు వెళ్ళాడు నిజానికి అటువంటిదేమీ జరగలేదు నమాజ్ అయ్యాక మసీదు నుండి అతడు బయటికి రాగానే సాయిబాబా అతడి ఎదుట ప్రత్యక్షమై భుజం తట్టి సెబాష్ మంచి పని చేశావు ఇప్పుడు వస్త్రాన్ని విడిచి దిగంబరివై ఇల్లు చేరు అన్నారు కరాచీ వంటి ముస్లింల నగరంలో అలా చేయడం ఎంత ప్రమాదకరమో తెలిసినా అతడు ఎంతో తికమక పడ్డాడు కానీ సాయి ఆజ్ఞ ఉల్లంఘించడమేలా అంతటి అవకాశం మరలా వస్తుందా వెంటనే చునీలాల్ తన మిత్రులొకరిని పిలిచి తన గుడ్డలు ఇల్లు చేర్చమని చెప్పి వెంటనే వాటిని విడిచాడు మరుక్షణమే అతనికి బాహ్య స్మృతి తొలగిపోయింది పట్టపగలు జనసమ్మర్దనతో ఉండే ఆ వీధుల్లో ఆరు లేక ఏడు మైళ్ళు దిగంబరి అయి తానెలా పరిగెత్తినది అతనికే తెలియనేలేదు దారిలో ఆంగ్లేయుడైన ఒక పోలీస్ ఆఫీసరు తనను అడ్డగించబోగా తాను జై సాయిబాబా ఈద్ ముబారక్ అని కేకలు వేయడం ఆ ఇన్స్పెక్టర్ పక్కకు తొలగి అలానే ప్రత్యుత్తరం ఇయ్యడం మాత్రం అతనికి గుర్తున్నది ఇదే అతడు ఎదుర్కొన్న చివరి పరీక్ష తరువాత సాయిబాబా ఎన్నోసార్లు అతనికి దర్శనమిచ్చి ఎన్నో యోగ సాధన రహస్యాలు తెలిపారు చివరకు మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది శ్రీరామనవమి నాడు కాశీనగరంలో సాయిబాబా అతనికి మహత్తరమైన అద్వైత స్థితిని అనుగ్రహించారు నాటి నుండి ఆయన శ్రీ మోటా మహారాజ్గా పూర్ణసిద్ధ పురుషుడిగా ప్రసిద్ధికెక్కారు నా గురువు జబల్పూర్లోని సాయికేడాలోని శ్రీ దునివాలే దాదా ఆయన నేను సాయిబాబాను అని నేను తాజుద్దీన్ బాబాను అని మరొకసారి నేను ఉపాసనీ బాబాను అని మరొకసారి నేనే అక్కలకోట స్వామిని అని వేరొక స్వా వేరొకసారి అనేవారు కనుక వీరందరూ ఒక్కరే అనేవారు మోటా మహారాజ్ ఆ సిద్ధపురుషుల్లో ప్రతి ఒక్కరూ తన గురువని ఆయన చెప్పేవారు నా ఆత్మజ్ఞా నా ఆత్మజ్ఞానానికి చివరి మెరుగులు దిద్దిన వారు సాయిబాబా అని అనేవారు ఆయన సాధన కాలంలో ఈయన షిరిడీలో ఒక మాసమున్పారు ఆయనను చూస్తూనే అరే ఈయన మాలో ఒక్కడేనే అన్నారు అబ్దుల్ బాబా పూర్ణ జ్ఞాని అయిన తరువాత గుజరాత్ రాష్ట్రంలో రెండు తమిళనాడులో ఒకటి హరివోం ఆశ్రమాలు నెలకొల్పారు శ్రీ మోటా మహారాజ్ సాధనలు నిరాటంకంగా తపస్సు చేసుకోవడానికి మౌన మందిరాలు నెలకొల్పారు ఈయన తమ భక్తుల రోగాలను తమ శరీరం మీదకు స్వీకరించేవారు ఇలా ఎన్ని జబ్బులు ఆయన శరీరాన్ని బాధిస్తున్నా ఆయన మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం తర్వాత కోట్ల రూపాయలు వెచ్చించి గుజరాత్ ప్రజలను ఉద్ధరించే కార్యక్రమాలను ఎన్నింటినో చేపట్టారు ముందుగా భక్తులకు తెలిపి జూలై ఇరవై మూడు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు బరోడా సమీపంలోని మాహీనది ఒడ్డున ఈయన మహాసమాధి చెందారు తమ దేహానికి విలువైన సమాధి మందిరం కట్టించడానికి నిధులు ఖర్చు పెట్టవద్దని భక్తులను ఆయన ఉద్దేశించారు